హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుత ట్రెండ్లో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం ఫ్యాషన్గా మారింది. కానీ అవి బరువు తక్కువగా ఉంటే పర్వాలేదు, కానీ బరువు ఎక్కువ ఉంటే మాత్రం సమస్యే. ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం వల్ల చెవి రంధ్రాలు కిందకు జారి సాగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా వాటిని అలానే వదిలేస్తే కొన్ని సందర్భాల్లో కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ సాగి ఇయర్స్ అంటే చెవి రంధ్రాలు సాగిపోయే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇలా ఉన్నప్పుడు ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ ముందుకు వచ్చి వేలాడినట్లుగా ఉంటాయి. కాబట్టి పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మరి ఇలాంటి వాళ్ళందరి కోసం ఇలా సాగిపోయిన చెవిరంధ్రాలను తిరిగి మామూలు సైజులోకి తెచ్చేందుకు మంచి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చెవిరంధ్రాల సైజును తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలానే ఈ ప్రాబ్లం తగ్గే లోపల ఇలా సాగిపోయిన చెవిరంధ్రాలు ఉన్నవారు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ సాగిపోకుండా పెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ సాగిపోయిన ఇయర్ లోబ్స్ను తిరిగి మామూలు సైజులోకి మార్చే ఎఫెక్టివ్ టిప్స్ను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందుకోసం నేను మీకు 2 టిప్స్ను చెప్తాను. ఇందులో మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేయొచ్చు, లేదంటే మంచి రిజల్ట్ కోసం రెండు కూడా మీరు ఉపయోగించవచ్చు. ముందుగా టిప్ నెంబర్ 1 చూద్దాం. ఫ్రెండ్స్, ఇందుకోసం మనకు కావాల్సింది వెల్లుల్లి రెమ్మలు. ఇలా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను కొంచెం దంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న పాన్ లాంటిది తీసుకొని ఇందులో 4 to 5 స్పూన్స్ కొబ్బరి నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో ముందు తీసుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకొని 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో మనం వెల్లుల్లిని ఎందుకు ఉపయోగించామంటే వెల్లుల్లి అనేది స్వతహాగా మంచి హీలింగ్ ప్రాపర్టీస్ను కలిగి ఉంటుంది. అంటే చర్మం ఎక్కడైనా డ్యామేజ్ అయితే దానిని తిరిగి రిపేర్ చేసే హీలింగ్ ప్రాపర్టీస్ వెల్లుల్లిలో ఉంటాయి. అందువల్ల ఇది మీ సాగిపోయిన చెవిరంధ్రాలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలానే వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు అక్కడి మృత చర్మ కణాలను అంటే డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటినీ తొలగించి కొత్త సెల్స్ గ్రో అయ్యేలా చేస్తాయి. దీనివల్ల హీలింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, అలానే కొబ్బరి నూనెలో కూడా అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, కాబట్టి ఇది కూడా మీ చర్మాన్ని హీల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే కొబ్బరి నూనె మన చర్మానికి సహజ మాయిశ్చరైజర్లా పనిచేసి చర్మంపై ఉన్న ముడతల్ని, పగుళ్ళని కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఈ నూనె కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీనిని ఒక స్ట్రైనర్ సాయంతో వడపోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన రెమెడీ అనేది రెడీ అయింది. మీరు దీనిని ఒక చిన్న కంటైనర్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు దీనిని 2 పూటలా ఉపయోగించవచ్చు. ఇలా ఈ నూనెను కొంచెం తీసుకొని మీ చెవిరంధ్రాల చుట్టూ ముందు వెనుక మొత్తం బాగా అప్లై చేసి 5 నుండి 10 నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మసాజ్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ రాసి అలా వదిలేస్తే ప్రయోజనం ఉండదు. ఇలా బాగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి త్వరగా చెవిరంధ్రాల సైజ్ తగ్గిపోవడానికి ఇది సహాయపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల మీ ఇయర్ లోబ్ సైజ్ని బట్టి 1 నుండి 2 వారాల్లో మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టిప్ నెంబర్ 2 చూద్దాం. ఫ్రెండ్స్, ఇందుకోసం మనం ఇలా ఒక ఎగ్ను తీసుకొని దీనిని బ్రేక్ చేసి ఎగ్ వైట్ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఎగ్ వైట్ను 1 స్పూను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్లో ఇలా వైట్ కలర్లో ఉండే పేస్టును ఏదైనా కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ను యూస్ చేస్తున్నాను. మీరు మీ దగ్గరున్న వైట్ కలర్లో ఉండే ఏ పేస్ట్నైనా కానీ ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వైట్ కలర్ పేస్టే ఎందుకు యూస్ చేయాలి అంటే ఇలా వైట్ కలర్లో ఉండే టూత్పేస్ట్లో ఎక్కువగా బేకింగ్ సోడా,
హైడ్రోజన్ పెరాక్సైడ్లు వంటివి ఉంటాయి. ఇవి మీ సాగిపోయిన చెవిరంధ్రాలను తిరిగి మామూలుగా మార్చడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్, టూత్ పేస్ట్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఎగ్ వైట్లో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది చర్మంపై ఉన్న ముడతల్ని కూడా సమర్థవంతంగా తగ్గించి యంగ్ లుక్ను ఇస్తుంది. కాబట్టి చర్మంపై ముడతలు ఉన్నవారిని ఎక్కువగా ఎగ్ వైట్ వాడమని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా మీ సాగి ఇయర్స్ను తిరిగి మామూలుగా మార్చేస్తుంది. ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ రెమెడీ కూడా రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని కూడా మీరు మీ చెవి రంధ్రాల చుట్టూ ముందు వెనుక బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఒక గంటైనా ఉంచుకొని తర్వాత నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు క్రమం తప్పకుండా చేయటం వల్ల వారం నుండి 15 రోజుల్లో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీ చెవి రంధ్రాల సైజ్ తగ్గడాన్ని మీరు గమనిస్తారు. ఫ్రెండ్స్, ఈ రెండు రెమెడీస్లో మీకు ఏది వీలుగా ఉంటే అది ఉపయోగించవచ్చు, లేదంటే రెండింటిని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం తగ్గే లోపల పెద్ద ఇయర్ లోబ్స్ ఉన్నవారికి హెవీ ఇయర్ రింగ్స్ అసలు జారకుండా పెట్టుకునేందుకు ఒక సింపుల్ ట్రిక్ను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఇయర్ హోల్స్ సాగిపోయి ఉన్నట్లయితే, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ టిప్ మీకు ఇన్స్టెంట్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందుకోసం మనకు కావాల్సింది టేప్. ఇలా ఒక మాస్కింగ్ టేప్ను కానీ, లేదా మీ దగ్గరున్న ఏ టేప్ అయినా, సర్జికల్ టేప్ కానీ, లేదా మీ దగ్గర బ్యాండేడ్ ఉంటే అది కానీ ఇందుకోసం మీరు ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఇలా మాస్కింగ్ టేప్ను తీసుకుని కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని సిజర్తో ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీనిని మీ చెవి రంధ్రం దగ్గర వెనుక భాగంలో అంటించుకోవాలి. ఇలా చెవి వెనుక టేప్ని అంటించుకున్న తర్వాత ముందు వైపు నుండి మామూలుగా మీ ఇయర్ రింగ్స్ను టేప్లో నుండి బయటకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల వెనుక ఉన్న టేప్ మీ ఇయర్ రింగ్స్ జారకుండా ఉంచుతుంది. అలానే టేప్ చెవి వెనుక భాగంలో ఉంటుంది కాబట్టి అది ఎవరికీ కనిపించదు కూడా. కాబట్టి మీరు అది కనిపిస్తుందేమోనని భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ట్రిక్ను ఉపయోగించి మీరు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ను కూడా సాగిపోకుండా పెట్టుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక టెంపరీ టిప్ మాత్రమే. మీ చెవి రంధ్రాల సైజ్ శాశ్వతంగా తగ్గాలంటే మనం ముందు చెప్పుకున్న రెమెడీస్ని ఫాలో అవ్వాలి. అలానే దీనిని పెట్టుకొని బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఈ టేప్ను తీసేసి మనం చెప్పుకున్న ఆయిల్తో మీ చెవికి బాగా మసాజ్ చేసుకోవాలి. అలానే ఈ సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెవికి ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ పెట్టుకోవాల్సి వచ్చినా బరువు తక్కువగా ఉండే స్టడ్స్ వంటివి పెట్టుకోవటం మంచిది. అలానే ప్రతిరోజు కూడా నూనెతో మసాజ్ చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవటం వల్ల మీ చెవి రంధ్రాల సమస్యను తొందరగా తగ్గించుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తూ మనం చెప్పుకున్న రెమెడీస్ని ఫాలో అవ్వటం వల్ల మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 15 రోజుల్లోనే మీ చెవి రంధ్రాల సైజ్ తగ్గడాన్ని మీరు గమనిస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ట్రెండీగా కనిపించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెమెడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.